వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు గారి ఉపాసకులు ప్రాచీన ప్రశ్న మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణాచార్య గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి గురువు గారు ఇప్పుడు మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఇప్పుడు జరగబోయేటటువంటి ఎలక్షన్స్ లో ఏపీలో ఎవరికి ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా మనం ఫస్ట్ చంద్రబాబు నాయుడు తీసుకుందాము సో ఆయన జాతక ప్రకారం సో గవ్వశాస్త్రంలో ఆయనకి ఎలా ఉండబోతుంది సో నెక్స్ట్ సీఎం అవుతారా చాలా చక్కని ప్రశ్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి భూత భవిత వర్ధమానాన్ని తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అమోఘమైంది మరి ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ సమాజం ఓ రాష్ట్రం ఓ దేశం విశ్వ భవిష్యత్తుని ముందుగానే తెలుసుకుంటే అటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయుడు బ్రహ్మంగారు బ్రహ్మంగారు చేత విరచితమైనటువంటి సాంద్ర సింధువేదం కాలజ్ఞానం కాలజ్ఞానాన్ని మనం ఎలా చూస్తామంటే ప్రపంచంలో ఎక్కడైనా వింతలు విశేషాలు జరిగితే అవి కాలజ్ఞానంలో ఉన్నాయంటాం అసలు కాలజ్ఞానం అంటే మనకు తెలిసింది ప్రపంచంలో ఎక్కడైనా ఏవైనా విశ్వాంతరాలకి సంబంధించి కానీ ఉత్పాతాలు కానీ బీభత్సాలు కానీ ఇవి ఏర్పడితే అవన్నీ కూడా కాలజ్ఞానంలో ఉంటాయి అంటుంటాం అంటే మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ ప్రశ్న శాస్త్రం మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సంబంధం ఉందా అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన తత్వాలని మనం అర్థం చేసుకుంటే అందులో ప్రపంచ భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది మీరు చెబుతున్నటువంటి రాజకీయ రంగమే కాదు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులని కాలచక్రంతో సహా బ్రహ్మంగారు ఎక్కడ రాశారు ఇంకా సుస్పష్టంగా చెప్పాలంటే భారతదేశ తొలి ప్రధాని అంటే మనకి స్వతంత్రం సిద్ధించినటువంటి తర్వాత ఈనాడు ఉన్నటువంటి మోదీ వరకు భవిష్యత్తులో ఎవరు ప్రధానమంత్రి అవుతారో కూడా తెలుసుకునేటువంటి మూలాలు బ్రహ్మగారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఉన్నాయి కానీ జనబాహుళ్యంలో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి విశేషవంతమైనటువంటి ప్రచారం ఉన్నా కూడా ఎప్పుడు భగవద్గీత అంటే పద్దెనిమిది అధ్యాయాలని తెలుసు దానికి ఒక ప్రమాణం భారతం భాగవతం వాటికి కూడా కొంత ప్రమాణం ఉంది మరి కాలజ్ఞాన ప్రమాణం ఎంత అంటే చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మూడు లక్షల ముప్పై రెండు వేల వాల్యూమ్స్ వీటిని మన వాక్యాలుగా మనం చెబుతాం ఇది కాలజ్ఞానానికి ఉన్నటువంటి ప్రమాణం కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచినటువంటి మీదట ఇప్పుడు జరగబోతున్నటువంటి జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల గురించి బ్రహ్మగారు చెప్పారు అటువంటి బ్రహ్మంగారి యొక్క ఉపాసనలో ఉన్నటువంటి మనం ఈనాడు బ్రహ్మంగారి యొక్క ప్రాచీన సంఖ్యాశాస్త్రులను ప్రశ్న శాస్త్రులను ఉపయోగించుకొని ప్రత్యేకించి కాలజ్ఞానంలో ఉన్నటువంటి కొన్ని తత్వాల్ని ఆధారంగా చేసుకొని అది రెండు వేల పంతొమ్మిది అవ్వచ్చు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని రాజకీయ రంగానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఈరోజు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన తత్వాల్ని అనుసరించి సరిపోల్చేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు అడిగినటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే ఉన్నటువంటి మూడు పార్టీల్లో మిగతా వారిలో కూడా ముఖ్యమంత్రిగా గెలవబోయేటువంటి అభ్యర్థి గురించి మీరు అడుగుతున్నారు సరే మొట్టమొదట ఒక్కొక్కరికి సంబంధించి వాళ్ళ యొక్క గ్రహగతుల్ని గోచార గమనాన్ని ఇవన్నీ కూడా అందరూ కూడా ప్రామాణికల్లో తీసుకుంటారు అవి కూడా నేను ప్రామాణికంలోకి తీసుకుంటాను వాటితో పాటు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి ఇప్పుడు మనం కూర్చున్నటువంటి సమయంలో ఇప్పుడే ఇలాగే ప్రశ్న శాస్త్రం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి గ్రహ ఫలితాలని లెక్క కట్టి సుస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను సంచలనాల కోసము ప్రచార ఆర్భాట కోసము మనం ఈ కార్యక్రమాన్ని చేయట్లేదు బ్రహ్మంగారి యొక్క యోగ సాధనలో ఉన్నటువంటి మనం ఇంకా మనకు విశేషవంతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రపంచానికి అందచేసినటువంటి మహర్షులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా విశేషవంతమైనటువంటి యోగి బ్రహ్మం బ్రహ్మంగారు అటువంటి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి భవిష్యత్తుని మనం లెక్కగట్టేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అంటే ప్రస్తుతం అధికారంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాధ శివాయ నమ వీరబ్రహ్మేంద్ర నమ రాహుకు సంబంధించినటువంటి ఫలితం ఇది ప్రశ్న శాస్త్రంలో ఎప్పుడైనా సరే మీరందరూ చూస్తున్నారు రాహు సంబంధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది అంటే రాహు మాయాస్వరూపుడు రాను వచ్చు రాకపోను వచ్చు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి జాతకాన్ని మనం చూస్తే వీరు శనిమహార్దశలో ఉన్నారు గురుబలం కాస్త తక్కువగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోనక్కర్లేదు కానీ ఒక విశేషవంతమైనటువంటి యోగం ఉంది దీన్ని గజకేసరి యోగం అంటారు గురు చంద్రుల యొక్క వీక్షణ ఫలితంగా కానీ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నటువంటి చంద్ర గురువుల యొక్క ఫలితంగా ఏర్పడ్డటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగమే గజకేసరి యోగం ఈ గజకేసరి యోగం వల్ల ఏంటి ఫలితం అంటే ఓ వ్యక్తి తాను మరణించినా కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు అతని యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నటువంటివి ఈ భూప్రపంచం మీద నిలిచిపోతాయి చాలామంది గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం వారు గతించిపోయినటువంటి తర్వాత కూడా వాళ్ళ తాలూకు ఫలితాలు జ్ఞాపకాలు ఇంకా మనకు అలాగా ఫలకాల మీద ఉండిపోతాయి వాళ్ళందరూ కూడా నిజంగా సజీవంగా మన మనస్సులో ఉన్నట్టుగానే మనం భావిస్తాం అంత గొప్ప జాతకం మరో విశేషం ఏంటంటే ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రయత్న లోపం వల్ల ప్రయత్నం సరిగ్గా చేయలేకపోవటం వల్ల మాయాస్వరూపుడైనటువంటి రాహువు వల్ల సన్నిహితమైనటువంటి బంధుమిత్ర బలగంతో విద్వేషణలు వచ్చినటువంటి కారణం చేత చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అలాగని మరి అధికారంలోకి వస్తారా రాధా అన్నటువంటి విషయాన్ని ఈ కార్యక్రమంలో చివరికి చెప్తాం ఇక మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాలను కూడా లెక్క కట్టినటువంటి తర్వాత మాత్రమే స్థాయి మనం విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితిని చూస్తే రాహుకు సంబంధించినటువంటి ఫలితాన్ని మనకి ప్రశ్న శాస్త్రం ఇచ్చింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శివాయ స్వామినే నమ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే ప్రశ్న శాస్త్రాన్ని అనుసరిస్తే శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుక్రుడు విలాసవంతమైనటువంటి జీవితానికి కారకుడవుతాడు స్త్రీ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించటం వల్ల అధికారయుక్తమైనటువంటి పదవినో విశేషించి ముఖ్యమంత్రి స్థానానికి దగ్గర జరిగేటువంటి అవకాశం ఒకటి ఉంది మరి ఆ స్త్రీ ఎవరన్నటువంటిది ఈ రాజకీయ పరమైనటువంటి రంగంలో వివిధ వ్యక్తులు షర్మిళ గారు అవ్వచ్చు విజయమ్మ గారు అవ్వచ్చు లేదా పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రముఖులు అవ్వచ్చు వీళ్ళ యొక్క విశేషవంతమైనటువంటి శక్తిని అనుసరించి మాత్రమే వారి యొక్క ఫలితం ఆధారపడి ఉంది ఇది ఓ రకంగా చెప్పాలంటే శుక్రుడు విలాసవంతమైనటువంటి గ్రహమే కొన్ని సందర్భాల్లో అతిగా మేలును చేయవచ్చు ఇబ్బందుల పాలు కూడా చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంలో షర్మిళ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు క్యాంపెయినింగ్ చేస్తుంటే షర్మిళ గారు వేరే వైపు నుంచి కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు మరో ముఖ్యమైనటువంటి అంశం దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సోదరుడైనటువంటి మాజీ మంత్రివర్యులు వివేకానందరెడ్డి గారు కూడా ఇటీవల కాలంలోనే తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య వారు గతించిపోయినట్టు మనకు తెలుసు వారి కుమార్తె కొన్ని రకాలైన సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు కొంతమంది వ్యక్తుల మీద మాకు సందేహాలు ఉన్నాయి మా నాన్నగారి యొక్క మరణం మీద తెలియనటువంటి అపోహల అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయి అని చెప్పేసి సిట్ మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ వారే వ్యక్తిగతంగా కలవటం వెరస ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సగోత్రికులైనటువంటి వ్యక్తులు విశేషంగా రక్త సంబంధికులైనటువంటి వ్యక్తి ఒక స్త్రీ ద్వారా మేలైనా జరగవచ్చు జరగకపోనవచ్చు మేలు జరిగితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠానికి అందరికంటే కూడా ముందుగా చేరువలో ఉన్నటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మనం తెలుసుకుందాం శివాయ బ్రహ్మనేనమా వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు కూడా గురువుకు సంబంధించినటువంటి ఫలితాన్ని మనకు చూపెడుతున్న పరిస్థితి ప్రత్యేకించి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పుట్టిన తేదీ వివరాలు అవన్నీ తీసుకుంటే కూడా ప్రస్తుతానికి వారికి గురుమహార్దశ జరుగుతుంది మరి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత ప్రభావితం చేస్తారు ఎవరికి సహాయపడతారంటే బ్రహ్మగారి యొక్క ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే వారు ఎన్ని సీట్లైనా పోటీ చేయవచ్చును గాక మూడు సంఖ్య ప్రమాణం కలిగినటువంటి సీట్లను గెలవటమో సుమారు మూడు సంఖ్యలో ప్రభావితం చేసేటువంటి అంశం అంటే సుమారు ముప్పై సీట్లు అవ్వచ్చు ఇరవై ఒక్క సీట్లు అవ్వచ్చు వాటిలో మాత్రమే జనసేనలో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితమైనటువంటి అంటే వాళ్ళకు విజయం అంచుల దాకా రావచ్చు లేదా ఖచ్చితమైనటువంటి పోటీనివ్వచ్చు విపక్షానికో అధికారయుక్తమైనటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఓట్లను గండి కొట్టేటువంటి అవకాశం ఉంది మరి ఎన్ని సీట్లను వీరు పొందగలుగుతారంటే మూడు సంఖ్య కలిగినటువంటి సీట్లను ఖచ్చితంగా పొందుతారు మూడు నుండి ఎన్ని సీట్లైనా రావచ్చు ఎంతలోపు రావచ్చు పన్నెండు లోపు రావచ్చు అంటే కనిష్టంగా మూడు గరిష్టంగా పన్నెండు సంఖ్య కలిగినటువంటి సీట్లని పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి అవకాశం ఉంది విశేషంగా గురుబలం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలి అన్నటువంటి అంశాన్ని గనక తీసుకుంటే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేటువంటి అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి చూస్తేనేమో రాహుకు సంబంధించిన ఫలితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తేనేమో శుక్రుడికి సంబంధించిన ఫలితం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని చూస్తేనేమో గురువుకు సంబంధించిన ఫలితం ఎప్పుడూ కూడా శాస్త్రంలో ఈ మూడు గ్రహాల్లో ఏవి ఉన్నతమైనటువంటి గ్రహాలు ఏవి ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయంటే గురువు లగ్నంలో ఉన్న జాతక చక్రంలో గురువు ఒక్కడు సరిగ్గా ఉన్న సర్వ అరిష్టాలు పోతాయన్నటువంటిది జ్యోతిష గ్రంథాలు మనకు చెప్తాయి ఆశ్చర్యాత్మకమైనటువంటి అంశం ఏంటంటే వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా నేను సుమారు మూడు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేనని పూర్తి స్థాయిలో పార్టీగా రూపు సంతరించుకున్నాడే వారి యొక్క భవిష్యత్తును చెప్పే ప్రయత్నం చేశాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న విచిత్రమైన సంఘటన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా విశేషవంతమైనటువంటి బలాన్ని పొందున్నారు ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి మరో ముఖ్యమైనటువంటి సందర్భం ఏప్రిల్ మాసంలో అంటే ఎలక్షన్ డేట్స్లో కాకపోవచ్చు ఎలక్షన్ గడిచినటువంటి మీదట అంటే ఎన్నికల తేదీ గడిచినటువంటి మీదట ఏప్రిల్లో గురువు రుచికంలో నుండి ధనసులోకి వెళ్ళబోతున్నాడు అంటే గురువు కొన్ని పరిస్థితుల కారణంగా స్థానాన్ని మారేటువంటి అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో గురువు యొక్క బలం కొంతమందికి పెరగచ్చు కొంతమందికి తగ్గిపోనవచ్చు ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం గురువుకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈయనకెవరో ఉన్నత స్థితికి చెందినటువంటి వ్యక్తి వయసులో పెద్దవాడైనటువంటి వ్యక్తి లేదా అత్యున్నతమైనటువంటి అధికారయుక్తమైన పదవిని కలిగినటువంటి వ్యక్తి వెనుక నుండి సహాయం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రశ్న శాస్త్రం మనకి తేట తెల్లం చేస్తుంది గారి యొక్క కాలజ్ఞాన తత్వాల్లో అందరికీ కూడా తెలిసినమాట తెర మీద బొమ్మలు గద్దనెక్కారు ఎంజీఆర్ గారి విషయంలో జరిగింది ఎన్టీఆర్ గారి విషయంలో జరిగింది చిరంజీవి గారు అలాగే ప్రజారాజ్యం పార్టీని పెట్టారు వారు కూడా కేంద్ర స్థాయిలో సహాయ మంత్రిగా బాధ్యతను నిర్వర్తించారు జయసుధ జయప్రద ఇలా తీసుకుంటూ పోతే చలనచిత్ర రంగానికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు భారతదేశంలో రాజకీయ పార్టీని పెట్టారు ఇదే కాలజ్ఞాన తత్వాన్ని అన్వయించి రజనీకాంత్ లాంటి వ్యక్తుల గురించి నేను చెప్పినప్పుడు రజనీకాంత్ అసలు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదని చాలామంది చెప్పారు ఏ రోజైతే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన తత్వాలని ఆధారం చేసుకొని రజనీకాంత్ గారు కూడా ఇటువంటి రాజకీయపరమైనటువంటి వ్యవస్థలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పినటువంటి ఆ ప్రోగ్రాం వచ్చిన ఐదు నిమిషాలకి రజనీకాంత్ గారు తన పార్టీని ప్రకటించారు అది క్రియాశీలకంగా ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు అది వేరే విషయం అంటే బ్రహ్మంగారు యొక్క కాలజ్ఞాన తత్వాలను ఆధారంగా చేసుకుంటే భవిష్యత్తులో కూడా చలనచిత్ర రంగానికి చెందినటువంటి ప్రముఖులు అవ్వచ్చు ఈ రంగానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి ఇటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేతలు అధికంగా రాజకీయ రంగాల్లోకి వస్తారు విశేషవంతమైనటువంటి పదవుల్ని వీరు పొందే అవకాశం ఉంది ఏదేమైనా దీనివల్ల మనకు తెలిసి వచ్చే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్ అయితే తప్పనిసరిగా అవుతుంది